ज्ञाने मौनम क्षमाशक्तौ त्यागे श्लाघा विपर्ययः गुणाः गुणानुबन्धित्वात् तस्य सप्रसवाइव। महाराजును వర్ణిస్తూ అక్కడ మహారాజును వర్ణించడం ఎందుకోసం? అతడిలో ఉండే మంచి గుణాలు వర్ణిస్తున్నాడంటే అయినా ఇది చదివిన వాళ్ళు విన్నవాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కూడా ఇలాగే ఉండండి అని ఉపదేశించడం కోసం, కాలక్షేపానికి కాదు, వర్ణించడం ఎందుకోసం అంటున్నాడు. జ్ఞానే మౌనం, ఇతరుల్లో ఉండే లోటుబాట్లన్నీ ఆయనకి తెలుసు, అయినా ఎక్కడా వాటిని ప్రస్తావించడం చాలా కీలకమైన విషయం. ఇద్దరు మనుషులు చేశారంటే వేళ జరిగే పని ఏమిటి? ఇంకోటి లోటుబాట్ల గురించి మాట్లాడుకోవడమే తప్ప పిలిచి నా లోటు సర్దుకుందామని ఎవడు ఆలోచించడం కీలకమైనటువంటి పరిస్థితి. అవతల వాడిలో ఎంత పెద్ద లోటున్నా సరే, లోటు లేని మనిషి ఏదో కోణంలో లోటు లేనివాడు ఉంటాడు, లోక స్వభావం. లోటు ఉందని ఊరుకుంటే, ఇందాక చెప్పాను సూర్యుడు ఇంత మంచి పని చేస్తున్నాడు, మే నెలలో ప్రాణం తీసేస్తున్నాడండి, కాబట్టి సూర్యగోళాన్ని ఎక్కడికో పంపేద్దాం అక్కర్లేదనుకుంటే మన బతికే ఏమైపోతుంది? లోటు లేని వస్తువు ఉండదు. కాళిదాసే ఓ చోట అంటున్నాడు, లోటు లే పూర్తిగా గొప్పది సుతరాము, లోటు లేనిది అంతా చెడ్డది, సృష్టిలో ఎక్కడా ఉండదు. ప్రతిదాంతోనూ కొంత ఇవి అవి ఉంటూనే ఉంటాయి. వాటిని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోవడంలోనే మానవుడి తెలివితేటలు ఉన్నాయి. అంచేత నా దగ్గరికి ఏవో సలహాలకు వస్తూ ఉంటారు, విడిపోదామనుకున్న భార్యాభర్తలు మరొకళ్ళు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ పరిస్థితి ఏమిటారు? నేను చెబుతూ ఉంటాను, లైఫ్ ఇజ్ అన్ అడ్జస్ట్మెంట్. జీవితం అనే మాటకి నేను ఇచ్చే నిర్వచనము ఒకటే, జీవితం అనగా పక్కవారితో సర్దుబాటు చేసుకొనుట. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు, వాళ్ళు ప్రిన్సిపాల్, సాటి, స్టాఫ్, యూన్, మీరు ఎవరి పేరు చెప్పండి, ఎక్కడైనా సరే జీవితం అనగా సర్దుబాటు చేసుకొనుట. ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం పెట్టుకుంటే, సాడీలు చెప్పుకుంటే సమస్యలు తీరేవి కాదు. సమస్య తీర్చుకోవడానికి ఉపాయం ఎక్కడుంది? నీ మనస్సులోనే ఉంది తప్ప పిడిచి బయట లేదు. అది అంతే, దానికి పరిష్కారం నీలోనే ఉంది తప్ప విడిచి బయట అంటూ లేదు దీనికి పరిష్కారం. అంచేత ఎన్ని తెలిసినా ఇతరులైనటువంటి దోషాలు ఎంచకూడదు. నీకు మంచి మనస్సుందా, అవతల వాళ్ళలో ఎంత మెరుగు ఉంటుంది, ఓ అద్భుతంగా దాన్ని ఎక్స్ప్లోర్, అద్భుతంగా ప్రకటించు, ఎంత మంచివాడండి, నాకు ఎంత ఉపకారం చేశాడు, దాహం ఇబ్బంది పడిపోతూ ఉంటే పడకుండా మంచి నీళ్ళు ఇచ్చాడండి, కాఫీ ఇవ్వక్కర్లేదు, ఎంత బాధపడిపోయానో దాహంతో ప్రాణం లేచొచ్చింది ఆ మంచి నీళ్ళు తాగితే చాలు అంతే. ఇతరుల గుణాన్ని చెప్పు, దోషాన్ని చెప్పదు. క్షమాశక్తవు చెల్లియుండి సైరణ చేయునతడు, తెలుగులో చాలా అందమైన మాట. అవతలవాడు ఏదైనా తేడా చేస్తే చావగొట్టేయగలం, కానీ చావగొట్టేటువంటి శక్తి ఉన్నవాడికి అంతకు మించిన సహనం గొప్ప ఆభరణం. శక్తి ఉంది కదా చూపిద్దాం అనుకోకూడదు. వాడు చైనావాడు 25,000 చదరపు మైళ్ళు లాగేశాడు, మనం దిక్కులు చూస్తూ కూర్చున్నాం, ఇంతక్క మిగిలిన విషయాలు. అంచేత ఇంకొకటి, తప్పు పని చేయకూడదు, ఎదిరించే శక్తి ఉండి సహనాన్ని కలిగి ఉండాలి. అంచేతనే మీకు మహాభారతంలో ధర్మరాజు భీమార్జునులు లాంటి తమ్ముళ్ళున్న అర్జునుడికి ఈశ్వరుడి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన, దేవతలు అస్త్రశస్త్రాలు అనుగ్రహించిన, ఏం చేసినా తొందరపడ్డు, చివరికి ఎక్కడికి వచ్చాడు? మొత్తానికి రాజ్యం అంతా ధర్మరాజుది. వాస్తవానికి ఆనాటి చట్టం ప్రకారం వాడు సహం పుచ్చేసుకున్నా, చివరికి 5 ఏళ్ళు ఇచ్చినా చాలనే స్థితికి వచ్చాడు. సహనానికి పరాకాష్ట. సీతాదేవిని రావణుడు అపహరిస్తే ముందు హనుమంతుడి చేత కబురు పెట్టాడు. సముద్రం దాటి అవతలికి వెళ్ళి కూడా వేసేయండి రా నొక్కే స్విచ్, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, న్యూట్రాన్ బాంబు ఎన్ని ఉన్నాయో ప్రయోగించేయండి, ఇక్కడ కూర్చుని గవబా అనలేదు. మళ్ళీ అంగదుణ్ణి కూడా పంపించాడు. చిట్ట చివరి సెకండ్ వరకు ఓపిక పట్టడం శక్తి కలిగిన వాళ్ళ యొక్క గొప్ప లక్షణం, మనకు ఆదర్శం. ఒక రాముడు, ఒక ధర్మరాజు వాళ్ళని ఆదర్శంగా ఎందుకు పెట్టుకుంటున్నాం? చేతకాని దద్దమ్మలుగా ఉండమని మాత్రం కాదు గుర్తుపెట్టుకో, చేతకాని దద్దమ్మలుగా ఉండమని సుతరాము కాదు. ఇప్పటికీ తెలివి తక్కువగా కొంతమంది గాంధీ గారు చంపిస్తే చంపమన్నాడు అని చెబుతూ ఉంటారు.
నిజంగా ఇవాళ మొదలెడితే నీ చంపే కాదు పక్క వాళ్ళ చంపలు కూడా చావగొట్టి వెళ్ళిపోతాను. ఇవాళ అలాంటి పరిస్థితి వచ్చింది మనకి. గాంధీ గారి కాలం వేరు, వాళ్ళు ఎంత బ్రిటిష్ వాళ్ళైనా సరే ఇవాళ కాలం వేరు. చాలా విచిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాం మనం. నిక్కచ్చిగా చెప్పుకోవాలండి, అంతే. ముసిగేసి మాట్లాడుకుంటే ఏమైపోతుంది? నా అంత లావైన వాడు లేడు, నా అంత బలవంతుడైన వాడు లేడు, నేను చెప్పేసుకుంటాను. ఈ బావగంట సేపు ఇక్కడ కూర్చొని టైం ఇచ్చారు కదా అని తర్వాత మీరేను అలా చెప్పేసి వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పేసేసి, నాకు 6 ప్యాక్ కాదు 10 ప్యాక్ ఉంది నా బాడీలో అని చెప్పేసి వెళ్ళిపోయేది అనుకోండి, తర్వాత మీరేను ఒప్పుకుంటారు వీడికి ఏం చెప్పేసేసి. కొన్ని సందర్భాల్లో నిక్కచ్చిగా మాట్లాడుకోవలసినటువంటి అవసరం.